ప్రజలపైన భారాలు మోపే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు 2020కు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు బద్దా వెంకట్రావు పిలుపునిచ్చారు. ఆగస్టు 28 బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల సంధి సందర్భంగా వైమెచ్చి హాల్ సెంటర్లో హమాలీ జట్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2000 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమం సాగిందని, చలో హైదరాబాద్ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ అనే ముగ్గురు వీరులు మరణించారని ఆయన పేర్కొన్నారు. వారు మరణించి 22 సంవత్సరాలు అయిందని, వారి అమరత్వం స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సబ్సిడీలు రద్దు చేసి వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగించి అన్ని వర్గాల ప్రజలను నరకకూపంలోకి నెట్టి చేసే విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. ఈ భారాలకు వ్యతిరేకంగా బషీర్బాగ్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరులకు నివాళి అర్పించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కాకర్ల అప్పారావు, ఐఎఫ్టియు నాయకులు జగ్గపు వెంకటరమణ, గడసాల రాంబాబు, మంగం అప్పారావు, డి వీరనాయుడు, చందక అప్పారావు, ఈశ్వరరావు, జనార్దన్, నాగేశ్వరరావు, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలపై భారం మోపారు. ఆ ప్రజలపై భారం మోపడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమం జరిగింది. ఆ విద్యుత్ ఉద్యమంలో బషీరాబాద్ లో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించడం, ఫైర్ ఉపయోగించడం, ఆ నేపథ్యంలో కాల్పుల్లో మరణించినటువంటి రామస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములకు జోహార్ లభిస్తున్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా 22 సంవత్సరాలైనటువంటి విద్యుత్తు ఉద్యమకారుల త్యాగాలను మరువలేనిది. వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఏలూరులో వాళ్ళకి ఘనమైన నివాళులర్పిస్తూ ఉద్యమకారుల్ని గుర్తు చేసుకోవాలి, ఉద్యమాలను గుర్తు చేసుకోవాలి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి కుదుకంఠంగా పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సిద్ధం కావాలి. మరో విద్యుత్ ఉద్యమ రూపం దాల్చకుండా ప్రజలకు సక్రమైనటువంటి విద్యుత్తును అందించే విధంగా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆ నేపథ్యంలో జరిగేటటువంటి విద్యుత్ ఉద్యమ అమర వీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. బషీరాబాద్ కాల్పులు ప్రపంచ దేశాల్లోకి ఒక దిక్కొచ్చు. ఆ యొక్క విద్యుత్ ఉద్యమ అమర వీరులకు విప్లవ జయజయాలు తెలియజేస్తున్నాం.